डिप्यूटी सीएम पवन कल्याण व्याख्य होंमंत्र वंगलपूड़ अनीत स्पंदर पवन कल्याण मटल बाध्यता कल पनचेस्ा आम अनपुर जिला पर्यटन में भाग में आम जिस् कार्यलय में उम्मीद अनपुर जिला संबंधी पोली अधिकारों समीक्षा सामवेश निर्वहित नियंत्रण को प्रभुत्म अन्नी विधाल चर्यटनभंग अनीत श्री सत्यसाई जिले में गैंग रेप बाधाक इलांट वारी पै గతంలోనే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావన్నారు గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించారని రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరికీ బాధ ఉందని అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ స్పందించారన్నారు పవన్ కళ్యాణ్ బయటపడ్డారు మేము పడలేదు అంతే తేడా అన్నారామె ఓ విధంగా చెప్పారండి ఇలాంటి వాటికి నేను కూడా బాధితులమేనని అనిత అన్నారు శిక్షలు తక్షణం అమలు చేయడానికి ప్రత్యక్ష కోర్టులు కావాలని ఇలాంటి అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు బాధ ఎలాంటి బాధ ఉందంటేనండి పవన్ కళ్యాణ్ గారు బయటపడ్డారు మేము బయటపడలేదు బాధ విషయంలో మీరు నమ్ముతారా సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే ఈ రోజుకి నేను ఒక బాధితురాలిని నేను నా దగ్గరికి ఒక పోస్ట్ వస్తిన తర్వాత పోస్ట్ తీసి చదవడానికి భయపడి దాన్ని ఫార్వర్డ్ చేస్తే నా పోలీస్ ఆఫీసర్లకు నేను ఫార్వర్డ్ చేయాలి సిగ్గుపడి నేను ఫార్వర్డ్ చేయలే సిగ్గుపడి నేను ఫార్వర్డ్ చేయలేకపోయాను ఎలాంటి బాధపడుతున్నామో తెలుసా మీకు రాబందుల్లా పడుతున్నారు కనీసం వాళ్ళ తాలూకా పైత్యాన్ని మాటల రూపంలో నోటికొచ్చినట్టు భావస్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదం ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న పదజాలాలు గాని వాళ్ళు పెడుతున్న పోస్టులు గాని చూస్తా ఉంటే ఎవడండి ఆడు మా మీద పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడ పిల్లల మీద అగాయిచ్యం చేస్తామని ఒకడంటాడు భువనేశ్వరి గారి గురించి దరిద్రంగా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు లేకపోతే నారా లోకేష్ గారి గురించో నారా బ్రాహ్మణి గారి గురించో మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు మా గురించి మాట్లాడే వాళ్ళు ఒకరు ఉంటారు ఒకరు ఇద్దరు కాదు మూకుమ్మడిగా సోషల్ మీడియాలో దాడి చేస్తూ ఉంటే ఆ దాడికి సంబంధించి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోండి అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడో అక్కడ మాకు చట్టం సహకరించట్లేదో ఎలా మాట్లాడితే ఇలా ఉండి ఆ ఉదాసీనత అన్నది కనిపిస్తూ ఉంటే కడుపు మండి ఎవరైనా మాట్లాడతారు అది కడుపుమంట రేపొద్దున్న మా పొజిషనే ఏమనుకోది ఇక్కడున్న వాళ్ళు ఎవరో ఒకరికి ఆ పొజిషన్ వస్తే ఆ కడుపుమంట ఏంటో తెలుస్తుంది ఏమండి ఈరోజు రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలంటే ఇంత భయపడాలా మా పరిస్థితులను ఇంకా దిగజార్చుకోవాలా మా సెల్ఫ్ రెస్పెక్ట్లు మేము ఇంత దిగజార్చుకొని ఉండాలా ఆడెవడో ఏదో మాట్లాడితే మా ఇంట్లో ఆడపిల్లల మీదకి వస్తామని చెప్పి డైరెక్ట్గా మాకు ఛాలెంజ్ విసురుతా ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా ఆ విషయాలు మేము పోలీసులను అడుగుతున్నాం ఈరోజు నేను మేము అడుగుతున్నాం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు మేము చేస్తున్నాం మాట్లాడితే దానికి పైగా మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు మా భావస్వేచ్ఛ ప్రకటనని మీరు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ట్వీట్ పెట్టాడు ఏ ఈరోజు గుర్తొచ్చిందా భావస్వేచ్ఛ ప్రకటన లాక్కుంటున్నామన్న విషయం మీరు 5 సంవత్సరాలు మేము ఒక్క పోస్ట్ ఒక ఫార్వర్డ్ పోస్ట్ ట్విట్టర్లో పెట్టిన కారణంగా గౌతమ్ శిరీష ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిడని సిఐడీ ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు అమరావతి మీద ఒక పోస్ట్ పెట్టిందని రంగనాయకమ్మ అని ఒక లేడీని ముసలావిడిని పెద్దావిడిని 60 సంవత్సరాల పెద్దావిడిని తీసుకొచ్చి సిఐడీ ఆఫీసులో కూర్చోబెట్టి అర్ధరాత్రులు అపరాత్రులు తీసుకెళ్ళి ఆవిడని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించింది సోషల్ మీడియాలో ఒక అబ్బాయి ఎవరైనా ఒక యూట్యూబ్లో ఒక వీడియో తీసి పెడితే అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి లైట్లు కొట్టి లైట్లు పగలగొట్టి లోపలికి వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది కానీ ఈరోజు మేము క్లియర్ కట్గా అన్ని బాధలు భరించి కూడా కక్ష సాధింపుగా వెళ్ళకూడదు ఈ రాష్ట్రం అట్టడిగిపోయింది అభివృద్ధిలో కూడా సున్నా అయిపోయింది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు డబ్బులు లేక కనీసం రోడ్లు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని మేమందరం కూడా ముందు ఈ వీటి మీద మేము దృష్టి పెడితే పైగా బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారండి నోటికి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా నేను యాజ్ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ బాధ నేను పడుతున్నా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో తెలుసా మీకు ఈరోజు ఆ బాధ మేము పడతా ఉంటే ఆ బాధ గురించి మేము చెప్పి ఈరోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నొప్పి వస్తుందా దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా వక్రీకరించి సునక ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేసారని లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళు ఏంటంటే గోతికాడి నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని మీకు తెలుసా ఎప్పుడు గోతులో పాతారా అందరూ వెళ్ళిపోతారా లాక్కొని తిన్నామా అని ఉంటాయి కొన్ని నక్కలు ఆ టైప్ అనమాట వీళ్ళందరూ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా నోట్లోంచి ఏదైనా మాట రాలకపోద్దా అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతామా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి ఎవరికైనా తెలుసా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి
పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే అంటే పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేసారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారు అన్నదైతే ఎవరికి కనిపించట్లే ఈ రోజు వన్ మినిట్ ఈ రోజు నేను ఒకటే మాట్లాడుతున్నా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిట్యుయేషన్లోకి మనం వెళ్ళకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది ఈరోజు గవర్నమెంట్లో అన్నీ కూడా ఒక పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూడాలి ఒక పక్క నుంచి పోలీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ఒక పక్క నుంచి పోలీసింగ్ కరెక్ట్గా జరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలి ఇవన్నిటిని మీద కూడా గౌరవ సీఎం గారు చాలా పర్టికులర్గా ఉన్నారు ఎంత పర్టికులర్గా ఉన్నారంటే ఎందుకు జరుగుతుంది మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది అసలు అంటే లాస్ట్ గవర్నమెంట్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేరస్తులు రాజకీయ ముసుగులో చేసిన ఈ పనులన్నిటికీ కూడా ఈరోజు పరివేశాను ఎంతమంది అండి ఎవడండి వాడు బయటకు వస్తే అనాపాయసకి పనికిరానోడు 5 రూపాయల పోస్టు గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధిలో పెడతాడా మా ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి విధిలో పెడతారా సో ఆ బాధ కొద్దీ ఈరోజు మేమందరం కూడా ఆ బాధ కొద్దీ కూడా అలాంటి సంఘటనలు జరగకూడదు మాకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు బయటికి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడుతాం ఎంతమంది ఆడపిల్లలు మార్ఫింగ్లు చేసి వీడియోలు బయట పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయట్లేదు ఎంతమంది ఆడపిల్లలు లొంగ తీసుకోవట్లేదు ఎన్ని కొన్ని ఎగాయిచ్చలు జరగట్లేదు సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయింది ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు ఆ అమ్మాయిల్ని వీడియోలు మార్ఫ్ చేసి ఎంత ఎన్ని రకాలుగా అమ్మాయి సూసైడల్ అటెంప్ట్లు ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్లు చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారు సో వీటన్నిటికి కూడా మాకు ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా గౌరవ సీఎం గారు కూడా చాలా క్లియర్ కట్ తను ఎలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు మేము పవన్ కళ్యాణ్ గారు అందరం కలిపి ఇక్కడ సీఎం గారు కానీ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం మంత్రులందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా దీని మీద చాలా క్లియర్ కట్గా వర్కౌట్ చేస్తాము రాబోయే కాలంలో ఎటువంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకుండా చూసుకుంటాం చూసారా మీరు చూసారా జస్ట్ చూపించండి అనిత ఫెయిల్యూర్ అయ్యింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నాకు చూపించండి అదే మీరు విషయం అనిత మీరు అదే ఒక మాట చెప్తున్నాను చూడండి అనిత గారు మీరు రివ్యూస్ చేయండి ఆయన మాట్లాడిన మాట ఎస్ ఒక డిప్యూటీ సీఎం ఒకసారి ప్లీజ్ ఒకసారి నేను అదే అడుగుతున్నా నేను ఇప్పుడు పోలీసులు అదే అడిగా ఒకసారి చూపించండి సార్ ప్లీజ్ అని నేను ఫెయిల్యూర్ అయ్యానని ఆయన ఎక్కడైనా మాట్లాడితే చూపించండి ఒకసారి పోనీ చూపించండి కొంచెం ఆరాట పడుతున్నారు చూపించండి నేను మొత్తం చదివాను నేను మొత్తం చూసాను చెప్పండి అందులో ఎక్కడ ఉందా నేను ఓపెన్గా కూర్చుని ఇంత ఛాలెంజెస్ మాట్లాడితే మీరేంటండి మాట్లాడతారు ఎవరు కూడా అలా మాట్లాడరు మీకు విషయం చెప్పినా ఆయన ఈరోజు ఆయన బాధ కొద్ది ఎస్ ఆయన కట్ చేయండి సార్ ఆల్రెడీ మాట్లాడాను ఆయన మీకు విషయం చెప్పినా పవన్ కళ్యాణ్ గారితో నేను ఈ విషయం గురించి నేను మాట్లాడడం కాదు సార్కి ఇలా అసలు ఏ కాంటెస్ట్లో నేను ఒకటి అడిగాను సార్ని ఒక కులం గురించి మాట్లాడారు ఎస్ బాగా గుర్తు చేశారు కులం గురించి మాట్లాడి ఈ కులం అయితే అరెస్టు చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ వాళ్ళ దగ్గర సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయ్యానో నేను ఎందులో అసలు చాలా పాజిటివ్గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ని నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను ఎస్ నా ఈరోజు నాకు బాధ్యత ఉంది నాకు విపరీతమైన పొజిషన్లో కూర్చున్నాను నేను చేయాలి ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు అంటే చెయ్యమ్మా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే ఇది ఇంకోటి ఇందాక మీరు ఏంటి అడిగారు ఇందాక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా వాళ్ళ పిఎస్కి ఫోన్ ఓఎస్డీకి ఫోన్ చేసి సార్ని అడగండి అంటే సరే లైన్లోకి వచ్చారు
అసలు ఎందుకు అడిగారు సార్ అంటే నేను ఇప్పుడు గురించి వీళ్ళు ఏం చేస్తారంటే కట్ చేస్తారు. అసలు అడిగింది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి ఒక యాక్టివిస్ట్ తన సోషల్ యాక్టివిస్ట్ సమ్ ఎవరో అమ్మాయి యూట్యూబరు ఒక క్వశ్చన్ అడిగింది. దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కులాలు చూసి అరెస్టులు చేశారు, కులాలు చూసి కేసులు పెట్టారు. అసలు అటువంటి కేసులు ఇలా ఎందుకు పెట్టాలి, ఏ క్రిమినల్కి కులం ఏంటి అని ఆయన ఆ కాంటెస్ట్లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు. కట్ చేసి ఇది ఒక్కటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మేము డిస్కస్ చేశాను, నేను సేఫ్తో కూడా మాట్లాడాను సార్ ఏంటి సార్ పరిస్థితి, ఈ టాపిక్ ఇది ఎందుకు వచ్చింది సార్, మిగతాదంతా నేను అడగలే సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు ఆయన ఏం జరిగిందని మొత్తం అంతా క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ మేము చెప్తున్నాం లాండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందీగా ఉన్నాం. గౌరవ సీఎం గారు అయితే ఎంత సీరియస్గా ఉన్నారంటే ఎవడైనా రేపు పొద్దున్న నేరం చేయాలంటే భయపడాలి, ఆంధ్రప్రదేశ్లో నేరం చేయాలంటే భయపడడానికి ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకొద్దాం. ఈ పదం గౌరవ సీఎం గారు నోటి నుంచి వచ్చింది. ఊరండి మాట్లాడతాడు ఏది పడుతుంది, రాజకీయం చేసేదానికి రెడీగా కూర్చుంటారు. మీరు రాజకీయాలు చేసేస్తే కూర్చోడానికి మేము మీకులాగా వదిలేయండి. చదువుకొని వచ్చినాం, ఒక రెస్పాన్సిబిలిటీ గల ఫ్యామిలీస్ నుంచి వచ్చాం, ఒక రెస్పాన్సిబిలిటీతో మేము ఉన్నాం కాబట్టి దయచేసి మా పని మేము చేసుకుంటాం. ఓకే థ్యాంక్ యూ సార్. నేను హోమ్ మినిస్టర్ అనుకుంటున్నారు, ఓకే ఓకే. విషయం ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరం కలిసి నిర్ణయాలు తీసుకుంటాము, కేబినెట్లో కూడా నిర్ణయాలు తీసుకుంటాము. దాన్ని బట్టి ఫర్దర్గా మీకు ఏ ముందు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మీ ప్రసార్కి అక్కడ వచ్చేది. లేని సమస్యను మీరు సృష్టించకండి, అసలు మాకు సమస్యలే లేవు. మేమందరం కలిసి పనిచేసుకుంటాం. ఒక అన్నదమ్ముడుగా నాకు సపోర్ట్ చేస్తారు, క్లియర్గా చెప్తున్నాను. ఒక అన్నదమ్ముడుగా నాకు ఆయన సపోర్ట్ చేస్తారు. ఆయన ఏమన్నారు, ఆయన అంటే అల్లు అల్లేసేవాళ్ళు చాలా అల్లుతారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్.